దేవకి ప్రథమ గర్భం, నా మాట నిలబెట్టుకున్నాను. ఆ పైన నీ దయ. దయ? విధికి నా మీద లేని దయ నాకు ఈ శిశువు మీద. శత్రుకూటం మీద క్షమ రాజుకు ఉచితం కాదు. నారదమునీంద్రుడకు నమస్కారం. నారాయణ, ఏకాగ్ర చిత్తంతో ఏదో గుడిస్తున్నారు. సంతానం ఎందరా అని. అందుకు ఇంత శ్రమ దేనికి మహర్షి? నాకు ఇరువురే సంతానం. నీ సంతానం ఎవరికి కావాలి కంసరాజ? ఇప్పుడు లోకానికి కావాల్సింది నీ చెల్లెలి సంతానం. ఆరుగురు అమాయకుడా. ఆకాశవాణి చెప్పింది గర్భాల లెక్క కాని పుట్టి నశించిన శిశువుల సంఖ్య కాదయ్యా. ఇప్పుడు సప్తమ గర్భం. నారాయణ, అది ఎన్నడో దాటిపోయిందిగా. ఇప్పుడు జరుగుతున్నది అష్టమ గర్భం. అష్టమ గర్భమా? నిస్సందేహంగా. అందుకే నీకు హెచ్చరిక చేద్దామని వచ్చాను. ఈ గర్భంలో జనించే శిశువే నీ ఆగర్భ శత్రు. ప్రమత్తుడవై ప్రమాదం పాలు కాక జాగరూకుడవై వర్తించు. వస్తాను నారాయణ. మీరందరూ కారాగారంలో దేవకి వస్తే ఉన్న వేయి కళ్ళతో పరికిస్తూ ఉండదు. శిశువు ఉదయించగానే మాకు నివేదించండి. వెళ్ళండి.